గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్తారు. నేను 2008లో కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు నేను ఆలోచించింది ఒక వెల్వెట్ రెవల్యూషన్ కావాలి, అంటే ఒక సైలెంట్ రెవల్యూషన్ జరగాలి ఈ దేశంలో. ఎందుకంటే డబ్బులతో ముడిపడిపోయి కుల ప్రభావాలు లేదంటే వర్గపోరులతో నిండిపోయిన దీనికి అసలు ఆశయ సాధనతో లేదంటే ఆశయాలతోటి భావజాలంతో నిండిపోయి వ్యక్తులు బయటికి రావాలి, కులాలకి మతాలకి అతీతంగా ప్రజలు బయటికి రావాలని ఒక ఆ రోజు నేను ఆలోచనతో నేను స్టార్ట్ చేసిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తాలూకు ఆలోచన ఈరోజున్నది జనసేనగా రూపొంది. అది ఈరోజున ఈ పంచాయతీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా 23% మూడో విడత ఎన్నికల్లో చేయటం అది మార్పుకి ఆ మార్పు వస్తుందన్నది నాకు చాలా బలాన్నిచ్చింది. ఈ రోజున జనసేన ఎందుకు ఇంత మీ అందరికీ అండగా నిలబడుతుంది, ఎందుకు జన సైనికులు ప్రతి ఒక్కరు ఈ రోజున వచ్చి మార్పు కోసం ఎందుకు ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారంటానికి కారణం ఈ విసిగి వేసారిపోయి ఉన్నారు. అంటే పంచాయతీలకి స్వయం ప్రతిపత్తి కలగాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఎప్పుడు యాచించే స్థాయిలోనే పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎప్పుడు పంచాయతీని యాచించే స్థాయిలో పెట్టారు. అంటే ఎవరైతే రాష్ట్ర నాయకులకి కొంచెం అనుకూలంగా ఉంటారో వాళ్ళ చేతుల్లో డబ్బులు పడేయటం తప్ప గ్రామాలు వెనుకబాటుతనం అలాగే ఉండింది. లేదంటే అక్కడ జబ్బులతోటి లేదంటే అసలు కమ్యూనిటీ హాల్స్ ఉండవు, ఎలాంటి రోడ్లు సరిగ్గా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త తరం వచ్చి దీన్ని ఎదుర్కోకపోతే మటుకు ఇంకెప్పుడు మన జీవితాలు బాగుపడవు, ఎప్పుడు మనం యాచించే స్థాయిలోనే ఉంటాం. యువత ఆడపడుచుప్పుడు ఎలా అయితే బయటకు వచ్చారో ఈ నాలుగో విడతలో కూడా మీరు అలాగే బయటకు వచ్చి యాచించే స్థాయి నుంచి బయటపడి మీరు శాసించే స్థాయిలో గ్రామాలను నిలబెట్టాలి. నిజమైన దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలని మీరు అందరూ తెలియచేయాలి, చాటించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.